అర్హత ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు కోరుతున్నటువంటి వారు, అదేవిధంగా అంగవైకల్యం పెన్షన్ అడుగుతున్నటువంటి వారు, వితంతు భర్త పోయి వితంతు పెన్షన్లు అడుగుతున్నటువంటి వారు నియోజకవర్గంలో సుమారు 3000 మంది పైగా ఉన్నారు. వారందరికీ అనేక సార్లు జన్మభూమి సభల్లో అప్లికేషన్లు ఇచ్చినప్పటికీ కూడా మరి 75 సంవత్సరాల వయసు వ్యక్తికి ఈ పెన్షన్ ఇవ్వడం మానేసి 60 సంవత్సరాలు కొత్తగా వచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం జన్మభూమి కమిటీల ద్వారా జరుగుతుంది మా నియోజకవర్గంలో. అంచేత వయసు పెద్ద ఉన్నటువంటి వారు అలాగే ఉండిపోతున్నారు, కానీ 3-4 సార్లు తిరిగినా కూడా వారికి పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి దాపరించట్లేదు. అంచేత ఇవాళ 3000 మంది మా నియోజకవర్గంలో ఉంటే కనీసం 350 మంది ఈ రోజున ఒక సుమారు 8 బస్సుల్లో మరి జిల్లా కలెక్టర్ గారికి చూపించడం కోసం వారందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, అదేమిటంటే 75 సంవత్సరాలు వయసు ఉంటే ముందు 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాటికి ప్రయారిటీ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. అలాగే ఎవరైతే అంగవైకల్యం పెన్షన్స్ ఉన్నాయో అవి కూడా పెర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి వారికి ముందు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అలాగే ఎవరైతే భర్తలు చనిపోయి వితంతువులు ఉన్నారో వారు భర్త పోయి ఎక్కువ కాలమైనటువంటి వితంతువులకి ముందు ప్రయారిటీ ఇస్తే మరి ఇవన్నీ కూడా న్యాయపరంగా జరుగుతాయి. ఇవాళ అనేక సార్లు జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగినప్పటికీ కూడా రాజకీయ కారణాల వల్ల ఇవాళ పెద్దవాళ్ళని మహిళల్ని అదేవిధంగా ఉన్నటువంటి అంగవైకల్యం ఉన్న వారిని కూడా కించపరిచే విధంగా నేడు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అంచేత జిల్లా కలెక్టర్ గారిని దీని మీద స్పందించి మరి ఈ రకమైన రాజకీయాలు ఏమీ కూడా తావేయకుండా మా నియోజకవర్గంలో అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కోరడానికి ఇవాళ మరి కాకినాడ చేరుకోవడం జరిగింది. వారందరినీ ఇప్పుడు ఒక అంబులెన్స్ కూడా పెట్టుకుని వారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అందరినీ కలెక్టర్ గారికి చూపించడం జరిగింది, అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళు ఇంట్లో దింపేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీడియా సోదరులు కూడా మాకు సహకరించండి. నిజమైన అర్హులకి ఏమని కోరుతున్నాం తప్ప అనర్హులకి ఏమని కోరడం లేదు. కాకపోతే వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు చనిపోతున్నారు, కానీ జన్మభూమి సభలకు వెళ్ళి ఉపయోగం అయితే మాత్రం జరగట్లేదు అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడమే ఉద్దేశం. చాలా ఇదయ్యారు, ఆయన సానుకూలంగా స్పందించారు. నిజంగా మన కళ్ళతో చూస్తే ఎవరికి 60 సంవత్సరాలు ఉంటాయి, ఎవరికి నిండలేదన్న విషయం మనకే తెలుస్తుంది. నిజంగా ఈవేళ వచ్చినటువంటి వారిని చూసిన వెంటనే మరి ఆయన కూడా చలించిపోయారు. నిజంగా వాళ్ళందరికీ కూడా మరి వయసు ఎక్కువ ఉంటుంది, ఎందుచేత ఈ రకంగా జరిగిందో నేను కూడా మరి తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకుంటాను. న్యాయపరంగా వారందరికీ కూడా మరి పెన్షన్లు వచ్చే విధానాన్ని నేను చేస్తానన్నట్టు హామీ వారిని మాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.